రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలంటే ప్రయాణికులు ఎక్కట్లో అన్నీ ఇన్నీ కావు. స్వామివారిని దర్శించుకోవాలంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి కనీసం రైల్వే సౌకర్యం లేదు, బస్ సౌకర్యం లేని పరిస్థితి. ఇక్కడ మనం చూస్తున్నాం భీమడోలు రైల్వే స్టేషను. ఈ భీమడోలు రైల్వే స్టేషను ప్రధానంగా స్వామివారి దేవాలయానికి 20 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ప్రయాణం చేసుకుంటే భక్తులకు వెళ్తానికి వీలుగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు ఉంటాయి. కానీ ఈ రైల్వే స్టేషన్కి రావాలంటే ఇక్కడ ఎటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ఇక్కడ ఆగని పరిస్థితి. ఏయో 4 చిన్న చిన్న ఉన్న ట్రైన్లు, అంటే సింహాద్రి లేకపోతే రాయగడ అలాంటి చిన్న చిన్న బాగా ఎక్కువగా ట్రైన్లు తప్పితే మామూలుగా ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు మాత్రం ఇక్కడ ఆగని పరిస్థితి అయితే ఉంది. ఏలూరులో దిగి ఇక్కడ రావాలి, లేదంటే అటు వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు అయితే తాడేపల్లిగూడెంలో దిగి ఇక్కడ రావాలి. అంతేగాని ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఆగే పరిస్థితి అయితే లేదు. గతంలో ఈ ప్రాంతాన్ని ఈ రైల్వే స్టేషన్లోని ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆపాలని చెప్పేసి ప్రజాప్రతిలు ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఆ పరిశీలనలో లేకుండా మొత్తం బుట్ట దాఖలు చేసే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఈ రైల్వే స్టేషన్ నుంచి చాలామంది ప్రయాణికులు ఇక్కడ నుంచి స్వామివారి దర్శించేందుకు వస్తూ ఉంటారు, కానీ ఎటువంటి ట్రైన్ ఆగని పరిస్థితి ఉంది. ఏదో సింహాద్రి లేకపోతే ఇతరత్ర రాయగడ ప్యాసింజర్లే ఆగుతుందని చెప్పేసి ఇక్కడ రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు, ఇక్కడ రైల్వే శాఖకు సంబంధించిన సిబ్బంది చెప్తున్నారు. అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగితే ఇక్కడ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది, అదేవిధంగా స్టేషన్కి కూడా ఆదాయం పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదో మనం చెప్పుకోవచ్చు. దీని గురించి అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సి ఈ రైల్వే స్టేషన్లో ఆధునీకరించవలసిన అవసరం కూడా ఉందని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్నారు. ఇక్కడ దిగే ప్రయాణికులు కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేదని ఇక్కడ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కనీసం ఆడపిల్లలకు కానీ ఇతర చదువుకునే పిల్లలకు కానీ వచ్చే వాళ్ళకి టాయిలెట్ సౌకర్యం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఎన్నోసార్లు రైల్వే అధికారులు చెప్పారు. వాళ్ళ రైల్వే అధికారులు అయితే పై అధికారులకి ఉన్నతాధికారులకు దీని మీద రిపోర్ట్ కూడా చేశారు, అయినా కానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించిన పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ప్రభుత్వం మరి వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది, ఆ స్వామివారిని దర్శించేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఆ భక్తులు వచ్చేందుకు ఇక్కడ అనుకూలంగా ఉండే విధంగా ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తే అటు రైల్వేకి ఆదాయం పెరుగుతుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఒక చర్యలు తీసుకొని దీనికి ఇక్కడ కావాల్సిన సదుపాయాలు, ప్రయాణికులు ఆగుతానికి అన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగే విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటే ప్రజలకి ప్రయాణికులకి ఎంతో మేలు సౌకర్యం జరుగుతుంది. ఈ భీమడోలు రైల్వే స్టేషన్లోనే ఉన్న వసతి సౌకర్యాలు కానీ ఇతరత్ర అన్ని సౌకర్యాలు కల్పిస్తే ప్రయాణికులకి మంచి జరుగుతుంది, అదేవిధంగా వాళ్ళకు అనుకూలంగా ఉండి ఆ రకంగా ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రానికి ఆదాయం కూడా పెరిగే విధంగా ఉంటుందని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? కాకినాడ నుంచి వస్తున్నాం సార్, ద్వారకా తిరుమల వచ్చామండి. అయితే మాకు ప్యాసింజర్కి వచ్చాం సార్, మళ్ళీ అదే ప్యాసింజర్ సాయంకాలం 7:30 ఉంటుంది సార్. ఈ లోపల ఏ ఎక్స్ప్రెస్ వెళ్దామంటే ఎక్కడికి ఏ ఎక్స్ప్రెస్ కూడా అవి తెలియదు సార్. ఇక్కడ బస్సు సౌకర్యం కూడా లేదండి. పోనీ ఆటో మీద వెళ్దామంటే 50 రూపాయలు 70-80 రూపాయలు అడుగుతున్నారు సార్. మళ్ళీ అప్పుడు వచ్చింది మళ్ళీ సాయంకాలం 7 గంటల వరకు ఏ ట్రైన్ లేదు మీకు? మా కాకినాడ వెళ్ళాలంటే చాలా బాధగా ఉందండి, ఏ ట్రైన్ లేదండి, ఎక్స్ప్రెస్లో ఆగుతా లేదండి. ఆ ప్యాసింజర్కి ఏ ప్యాసింజర్కి వచ్చాం అదే ప్యాసింజర్కి ఇప్పుడు మధ్యాహ్నం నుంచి సాయంకాలం 7:30 దాకా కూర్చోవాలి సార్. అలా ఉందండి పరిస్థితి, ఎక్స్ప్రెస్లు ఏమి ఆగుతా లేదండి. చాలామంది ఈ గుడికి వచ్చిన భక్తులందరూ కూడా చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారండి. ప్రయాణ సౌకర్యం సరిగ్గా లేదండి మొత్తానికి. కనీసం ఎక్స్ప్రెస్ ఆపాలని చెప్పి ఎన్నోసార్లు విన్నవించుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకుంటుందంటారా? ఎక్స్ప్రెస్లు ఆఫ్ చేయాలని ఎన్నోసార్లు చెప్పేవాను సార్. ఎంత మొరపెట్టుకున్నా ఏమీ ఈ స్టేజీలో మట్టుకు ఎక్స్ప్రెస్ల మట్టుకు అస్సలు ఆగుతలేదు సార్. ఆ ప్యాసింజర్ ఒకటే అవుతుందండి. మేము 12 గంటలకు వచ్చాం సార్, ఇక్కడ సాయంత్రం 7:30 దాకా ఇక్కడే కూర్చోవాలి సార్. ఈ లోపల ఏ బండి కూడా లేదు సార్, ఎక్స్ప్రెస్లు ఏమీ లేవండి. లేదంటే కాకినాడ రాజమండ్రి వెళ్ళాలంటే రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళాలంటుంది, అదన్నా ఏలూరు వెళ్ళి ఎక్కాలి సార్. ఇక్కడ నుంచి మట్టుకు ఏ సౌకర్యం లేదు సార్. స్వామివారిని దర్శించుకున్నారా మీరు? ఎలా ఉంది దేవాలయం? ఎలా ఉంది దేవాలయం? బాగానే ఉందండి, భక్తులు బాగానే వస్తున్నారు సార్. కానీ ప్రయాణ సౌకర్యం మట్టుకు సరిగ్గా లేదండి, దీనికే చాలా ఇబ్బంది కింద ఉంటుంది సార్. మేము వచ్చేదేమో 65 రూపాయలు టికెట్ సార్. ఈ ఛార్జీలు ఇక్కడ ఆటోలకి బస్సులకి, ఈ ఆటోలకి లెక్కేస్తుంటేనే 300 రూపాయలు ఖర్చయింది సార్. మాకు అటు ఇటు కాకినాడ నుంచి ఇక్కడికి వస్తే 65 రూపాయలు సార్. మాకు అప్ అండ్ డౌన్ ఇక్కడ నుంచి ఇద్దరికి 300 రూపాయలు ఖర్చయింది సార్. బస్సుకి కాంప్లెక్స్కి వచ్చి, కాంప్లెక్స్ నుంచి మళ్ళీ ఆటోకేమో రైల్వే స్టేషన్కి వచ్చి ఇన్ని పోరాకులు పడి వచ్చినా సరే ఇక్కడ ట్రైన్ సౌకర్యం లేదు సార్. ఏ ఎక్స్ప్రెస్లో ఆగాలని అనుకుంటున్నాం సార్. ప్రయాణికులు అనుకూలంగా ఉంటే కొద్దిగా బాగుంటుంది అనుకుంటున్నాం. ప్రయాణం అనుకూలంగా సాగేలాగా ఉండాలి సార్.
అన్నీ కాకపోయినా కొన్ని ఎక్స్ప్రెస్లు అయినా ఆపితే కొంచెం అనుకూలంగా ఉంటుంది సార్. ఏంటండి ఆ బస్సులకి ఏమో బస్సుకి ఆ రోడ్ల మీదకి వచ్చి బస్సులకి బైపాస్ రోడ్డు మీద నుంచొని ఆ బస్సుల గురించి పొరాకులు పడ్డం సార్. మా భీమడోలు ప్రాంతానికి ముఖ్యమైన సమస్యలో అతి ముఖ్యమైన సమస్య భీమడోలు రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్ళు ఇవి కూడా ఆగకపోవడం. ఇదివరకు గతంలో 3-4 ఎక్స్ప్రెస్లు ఇక్కడ హాల్ట్ ఇచ్చేవారు ఇక్కడ, కానీ ఈవేళ ఆ హాల్ట్లన్నీ తీసేసి ఒక తిరుమల ఒకటి మాత్రమే ఇచ్చి సింహాద్రి అనేటువంటి కూడా ప్రాముఖ్యత లేని రైళ్ళు అయితే ఒకటే రెండో ఇచ్చారు తప్ప. ఎందుకంటే భీమడోలు రైల్వే స్టేషన్కి ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ అందరికీ కూడా పెద్ద తిరుపతి తర్వాత చిన్న తిరుపతి అంటే ఒక ప్రధానమైనటువంటి మంచి పుణ్యక్షేత్రం అది. అటువంటి పుణ్యక్షేత్రంలో చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి అనేక మంది అనేక చోట్ల నుంచి ఒక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈవేళ చిన్న తిరుపతి ఎంతో మరి బ్రహ్మాండంగా ఒక పుణ్యక్షేత్రంగా అలరాడుతున్న సందర్భంలో బయట నుంచి రావాల్సిన భక్తులంతా కూడా ఇక్కడికి రావాలి. ఇది ఒక మంచి పర్యాటక కేంద్రంగా మంచి పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందాలంటే ఇక్కడంతా కూడా ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగవలసిన అవసరం ఉంది. ఈ మధ్య మేము మా కార్యకర్తలు మేము కూడా ఒక చిన్న యాజిటేషన్ చేసి అక్కడ ఇక్కడ ఆగాల్సిన రైళ్ళు గురించి కానీ ఈ భీమడోలు ప్రాంత ప్రాముఖ్యతను బట్టి దానికన్నా ఇంకా విషయం ముఖ్య విషయం ఏంటంటే ద్వారకా తిరుమలలో క్లే బాగా ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇక్కడ శుద్ధ అటువంటి క్లేని ఎక్స్పోర్ట్ ఇక్కడ భీమడోలు ప్రాంతం నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవడానికి కూడా ఈ భీమడోలు రైల్వే స్టేషనే ప్రాముఖ్యత వహిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో భీమడోలుకే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలన్నా ముఖ్యంగా ద్వారకా తిరుమల చింతపతి మే చింతపతి వెంకటేశ్వర స్వామి అని చెప్పి అందరూ కూడా ఎంతో భక్తిభావం మరి శ్రద్ధతో కొలిచేటువంటి ఆ వెంకటేశ్వర యొక్క పుణ్యక్షేత్రం ఇంకా డెవలప్ అవ్వాలన్నా సరే మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు భీమడోలు మరి రైల్వే స్టేషన్లో ఆపే ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ పని చేస్తే మేము సంతోషిస్తామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, అలాగని కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.